దేశ ఎన్నికల్లో దశ మారి తీరాలి. ఎందుకు అంటే పేదల కోసం ఇప్పుడు ఆలోచన ప్రారంభమైంది, అట్లాగే వెనుకబడిన వర్గాలు ఇంతవరకు అవకాశాలు దక్కని వాళ్ళ గురించి కూడా ఆలోచన ప్రారంభమైంది. బీసీ నుంచి ఎంబీసీ కాన్సెప్ట్ దాకా వచ్చాం, అట్లాగే ఓసీలో నుంచి ఈడబ్ల్యూఎస్ దాకా వచ్చాం. కానీ ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సంక్షోభం ఏంటంటే దేశంలో లక్షలాది మంది యువత, ఇవాళ ఉన్నటువంటి యువతలో 2 కోట్ల మంది ఓటు నమోదు చేయించుకోలేదట. లాస్ట్ 2019 నుంచి 2024 మధ్యలో 5 కోట్ల మంది 18 ఏళ్ళు దాటారట. 5 కోట్ల మంది దాటితే 2 కోట్ల మంది ఓటు నమోదు చేయించుకోలేదట. అంత నిర్లిప్తంగా ఉన్నారట. హైదరాబాద్ లాంటి చోట్ల 20-30% మంది, అసలు పట్టణ ప్రాంతాల్లో అయితే 10-15% నుంచి 20-30% మంది మాత్రమే ఓటు నమోదు చేయించుకున్నారట, మిగతా వాళ్ళు చేయించుకోలేదట. మళ్ళీ ఫేస్బుక్లో లేకపోతే ట్విట్టర్లో పోస్టులు పెట్టమంటే ఏ నాయకుడు ఎట్టుండాలో, ఎవడెట్టుండాలో, ప్రభుత్వం ఎట్టుండాలో హితబోధలు చేస్తూ ఉంటున్నటువంటి వాళ్ళలో ఎంతమంది ఓటు నమోదు చేయించుకున్నారో తెలియదు. ఇప్పుడు యువతరానికి అవకాశాలు ఇవ్వకపోవడం, లేదా పార్టీల నాయకుల బిడ్డలు మాత్రమే యువ నాయకులుగా ఎదుగుతూ ఉండటం, లేదా ఈ దరిద్రపు రాజకీయాలు అసలు అసహ్యకరమైనటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి నేపథ్యం కావడం వలన యువత నిర్లిప్తంగా ఉంటున్నారేమో అర్థం కావట్లేదు.